మెదక్ జిల్లా రామయ్యంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను, 4 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందజేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కేసీఆర్ ఒక మేనమ్మ వలె కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ఎంపీపీ భిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు, మెట్టు యాదగిరితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.